తోటివారికి సంతానము కలిగిన మనకు సంతానము లేకయుండెను కదా. పెద్దమ్మా, నా అన్నదమ్ముల బిడ్డలు మన బిడ్డలు గారా? మనకు సంతానము లేకయున్న గొడ్డువాళ్లమని లోకులు కాకులై కూసిదరు కదా. మామ, మనము ఏ జన్మలో ఏమి పాపం చేసితిము, ఈ జన్మలో మనకు సంతానము లేకయుండెను. మనము యాత్రలు తిరిగినా ఏ భగవంతుడను మనపై కరుణ కలిగించి మనకు సంతానం ఇచ్చింది. యాత్రలు చేయించటప్పుడు పోదాం. పెద్దిరాజు పెద్దమ్మ దేవి యాత్రలు సేవించుటకు వాళ్ళు కూడా బయలుదేరినారు పుణ్యక్షేత్రాలు తిరుగుటకు. ఎన్నో వాళ్ళు చేస్తారు మాయమ్మ, దాన ధర్మాలెన్నో దండిగా చేస్తారు, కనిపించిన గుళ్ళకు మొరబెట్టుకుంటారు. దేవుడన్నా మెచ్చాడాయే, వరమూలన్నా ఇవ్వాడాయే, యాత్రలు తిరిగి ఆస్తా చెందే పెద్ద రాజు, యాత్రలు తిరిగి ఆస్తా చెందే పెద్ద రాజు. బామ్మ పెద్దమ్మ వినవమ్మ, సంతానముపై భ్రాంతి వదలమ్మ, పదవమ్మ పోవుదాము దృపండ పాత్ర నాము మనము.
మెరితివి ఎలా లోక మెరితివి పాప పుణ్యములు బాపే దొరవనుకుంటే మూడు కన్నుల దేవుడవను చుమురిసి నీదు పూజ చేసితి మూడు కన్నుల దేవుడవను చుమురిసి నీదు పూజ చేసితి పూజ చేసితి సంతానం ఇమ్మంటే పూజ చేసితి పెద్దిరాజు పెద్దమ్మకు ఎందుకు సంతానమివ్వకుంటివి? దేవి, పెద్దమ్మకు మూడు పాపములు ముడిపడి ఉన్నవి, అందుకనే వారికి సంతానము ఇవ్వకుంటుని. అట్టి భక్తురాలికి ఏమి పాపము కలదో చెప్పుము నాథా. దేవి, ఒకనాడు పెద్దమ్మ ముట్టైన బట్టను తీసి పుట్టపైన వేసెను. ఒకనాడు పెద్దమ్మ తలస్నానమాడి కురులు దువ్వి తలవీడిన వెంట్రుకలను పారవేశాను. ఆ ఎంట్రుకలు కుడిది తొట్టిలోన పడెను. సుడితోటి ఉన్న ఒక గోవు వచ్చి ఆ నీరు త్రాగెను. ఆ నీరు త్రాగిన గోవు మరణించెను. ఈ మూడు పాపములు వారికి ముడిపడి ఉన్నాయి, అందుకే వారికి సంతానము ఇవ్వకుంటే. నాథా, పెద్దమ్మకు పాప విముక్తి చేసి వారికి సంతానమివ్వు నాథా. పార్వతి, వారికి పాప విముక్తి అయ్యే మార్గము తెలిపి వచ్చెదను. బిడ్డా పెద్దమ్మ, నీకు సంతానం కలగాలన్నా దొరకొండ పట్టణం విడిసి మీపాలి భాగం పంచుకొని కళ్యాణ పట్టణము పోయి గద్దెమీది సోమన్నకు పూజలు చేసినా నీకు సంతానం ఇచ్చదు. ఈ మాట సత్యం బిడ్డ. Thank you.
దేవి చూచితివా పెద్దిరాజు ప్రతిజ్ఞ? సరే నాథ, అతని మాట నెరవేర్చుము. గుండెలు గుబేరు మన రాతనయ్య, ఏమిదో సాకున్నది
ఓయన్న వినవే మాయన్న వినవే మా బిడ్డలు మీ బిడ్డలు గాదా ఓయన్న వినవే మాయన్న వినవే మా కొడుకులను నువ్వు తీసుకోవన్నా ప్రేమతో నువ్వు పెంచుకోవన్నా పిల్లలు లేని బాధెందుకన్నా సాధుకోవే మా కొడుకులనన్నా ఓయన్న వినవే మాయన్న వినవే కొడుకుల బిడ్డల కొదువెందుకన్నా దొరకొండ పట్నము విడిసిపోకన్నా మమ్ములను నువ్వు పాసిపోకన్నా కడపు గాదు రమాది పెంచిన సేతులు గావు రమావి మామిన మీ పిల్లల కూర ప్రేమెట్ల ఉండును ఓ తమ్ములారా సంతానము కలగానట్టి మీ జన్మెందుకు ఓ తమ్ములారా నా పాలి భాగము పంచివారమ్మ ఓయమ్మలారా తల్లిదండ్రులారా సరే అన్నయ్య నీ ఇష్టం మన పాలబాబు నువ్వే పంచండి తమ్ములారా నేను పాలు పంచుట ధర్మంబు కాదు మన ఎల్లుడగు బలికొండరాజును పిలిచిన మన పాలి భాగాలు పంచు
అయ్యహల్లుడ బలికొండ రాజా పుత్ర సంతానం కోరాకు నేను. సోమన్న పూజలు చెయ్యా నీకే కళ్యాణ పట్నము పోతున్ననయ్యా. మామిన దయ నుంచి ఓయల్లుడా మా పాలి భాగాలు పంచావయ్యా. కళ్యాణ పట్నము నేనెళ్ళిపోతా ఓహల్లుడ బలికొండ రాజా. మామలారా, ఎవరి మందలో ఉన్న గోవులు వాడివే, వెళ్ళి చూసుకుంది. అదిగదిగో చూడండి యాదావులమ్మ, యాదావులమ్మ, గోవుల మందాల కాడిపోయిండ్రే ఓయమ్మలారా. రాజు అన్నదమ్ముల మందాలో ఓయమ్మలాల, చుడితోటి ఉన్నట్టి గోవులు ఉండే ఓయమ్మలాల, గాడకు వచ్చిన ఎద్దులు ఉండే ఓయమ్మలాల. పెదిరాజు మందాలో ఓయమ్మలాల మాయమ్మలాల, కుంటివి గుడ్డివి ఆవులు ఉండే ఓయమ్మలాల. పడేటి ఎద్దులు ఉండే ఓయమ్మలాల, అవి చూసి పెదిరాజు బాధపడతాడే ఓయమ్మలాల. అమ్మా, పెద్దలు సంపాదించిన ధనము డబ్బు ఏమున్నదో నా వాట నాకు పంచిచ్చిన, ఇక నేను వెళ్ళిపోతాను తల్లి. సరే, వాడు చెబితే వినేటట్టు లేడు, సందూకలు తీసుకురమ్ము.
మేము ఐదుగురము అన్నదమ్ములం. ఆరు సందుకలు ఉన్నాయి, మరొక సందుక ఎవరికమ్మా? మీ ఐదు మంది తోడబుట్టిన మీ చెల్లెలికి మరి ఒక సందుక. చెల్లెలా, కుమరమ్మ, నీవు ఇంటి ఆడపరుసు. తొలి సందుకాన్ని తర్వాత సందుకులు మేము తీసుకుంటాము తల్లి. కొడుకా ఓ పెదిరాజ ఇక ఏమీ చేయుదుము
పెద్ద రాజా. మా కంటికి శోకం పెట్టి పరదేశం వెళ్ళిపోతావా? ఐదు మంది కొడుకుల్ల నీవు అదృష్టవంతుడవనుకుంటిమి. మా ఆశలన్నీ నీరాశలు చేసి నీ వెళ్ళిపోతావారా కొడుకా? పెద్దిరాజా, కళ్యాణ పట్టణము పోయిన వారు ఇంతవరకు ఎవరు మళ్ళీ రాకయుండి, మీరెట్లా వస్తారు కొడుక? సంతానము కోరకు తల్లి సచ్చినా సంతోషమేనమ్మా. కైలాస వాసుడు మమ్ము కర్ణతోడ కాపాడు నమ్మా. ఐదుగురి అన్న దమ్ముళ్ళకెళ్ళి నీ వెళ్ళిపోతే అన్న, పులిలేని అడవి రీతి పట్నమైతాదన్నా. మమ్ములను ఎడవాసి పోతే ఓయన్న పెద్ద రాజా, నువ్వు లేని మన ఇల్లు నిన్ను చీకటి కమ్ము. మనల కన్న తల్లిదండ్రులు మనల కన్నారు గాని, మనల కన్నారు గాని మన రాత కానలేరు. ఎవరి కర్మ ఎటున్నాదో ఓ తమ్ములార నా తమ్ములార, దానిని తాపించవశమా ఓ తమ్ములార నా తమ్ములార.
ఏది రాజా, ఈ గోవులు కొట్టుకుని ఎలా పోతారు? మేము కూడా మీతో వస్తాము. అయ్యా, ఉన్న వాళ్ళను విడిచి ఊరిడిచిపోతూ ఉన్నాము. మా ఎంట వచ్చి మీరెందుకు కష్టాలు పడతారయ్యా? సావైనా బతుకైనా మీతోనే ఉంటాము. పెద్దిరాజు పెద్దమ్మ ఓయమ్మ ఇక వాళ్ళు కూడా బయలుదేరి నారమ్మ కళ్యాణ పట్టణము ఓయమ్మ కాలి నడకతోని పోతున్నారు. మల్లు దాటినారు కుసోని కోసేటి కురమల్లు దాటినారు ఒద్దుళ్ళు దాటినారు మద్దుళ్ళు ఎల్లినారు. ఎక్కరాని కొండలు ఓయమ్మ వాళ్ళు ఎక్కిపోతున్నారే ఓయమ్మ. గోవులా మందగొట్టు కోనమ్మ వారండ పడవుల్ల పోతున్నారమ్మా. పాలు విండి ఓయమ్మ కలి తీర్చుకుంటారోయమ్మ. నడిచిన కాళ్ళకే ఓయమ్మ బొగ్గలే రావట్టే ఓయమ్మ. ఒకళ్ళు వాళ్ళకి రక్తాలు గారవట్టే చీమలు దూరని చిట్టడవికొచ్చిరి కాకులు దూరని కరడవికొచ్చిరి. తోబలేక వాళ్ళు తొక్కులాడుతుండ్రు అప్పుడు పెద్దిరాజు ఓయమ్మ బోయిలాతో ఏమంటుండే ఓయమ్మ. పెద్దిరాజా, ఈ అడవిలో రాదారి పోదారి లేకుండాను, గోవుల కొట్టుకుని ఎలా పోతాము? అయ్యలారా, ఈ అడవి నరకుంటా గోవుల కొట్టుకొని పోవాలి. మీరు గోవుల కొట్టుకొస్తారా, అడవి నరకుతారు? పెద్దిరాజా, ఈ అడవి నరక మా వశం కాదు, గోవుల కొట్టుకొని వస్తాము. పాపాత్మ, నా ప్రాణము తీసినట్లు నీ ప్రాణము ఎవరైనా తీయని.